హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ స్వప్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. బోటి నేను రెడీ చేసుకున్నాను ఫ్రెష్గా, అండ్ నీట్గా ఉప్పు నీళ్ళలో నానబెట్టి అది ఉడకబెట్టి నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. అవి కొన్ని ఉల్లిపాయలు, కొంచెం పుదీనా. కొత్తిమీర అవసరం లేదు, కొత్తిమీర అంత బాగుండదు దీంట్లో, అంత టేస్టీ అనిపించదు. సో అందుకే ఇంత ఇవి మూడు రెడీ చేసుకున్నాను. అండ్ ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను. ఇలా ప్యాన్ వేడెక్కింది, దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్, రెండు ఎండుమిర్చి, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, దీంట్లో ఉల్లిపాయ. వెండిమిర్చి వేస్తే మంచి స్మెల్ వస్తుంది అండ్ టేస్టీ కూడా ఉంది. సో అందుకే వెండిమిర్చి చేస్తాను నేను ఎక్కువ. నేను పచ్చిమిర్చి ఎక్కువ యూజ్ చేయను, నాకు నచ్చదు. అండ్ కొంచెం లైట్గా పుదీనా, ఎక్కువ వేయద్దు. ఎక్కువ తినచ్చి కలవేసుకోవాలి. ఉల్లిపాయలు మొత్తం బాగా ఉడకాలి, బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు. సో ఆల్మోస్ట్ ఉడికిపోయింది. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకోవాలి, లైట్గా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది పచ్చి వాసన వచ్చేంత వరకు బాగా అనుకోవాలి. ఆ తర్వాత ఇవి యాడ్ చేసుకోవాలి, బోటి ముక్కలు యాడ్ చేసుకోవాలి. మొత్తం ఉడికిపోయింది కదా, ఆ తర్వాత బోటి ముక్కలు యాడ్ చేసుకోవాలి. మొత్తం వేసేసుకున్నాం తర్వాత మొత్తం కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ దానిక ఉడకనియాలి ఆయిల్లో. అలా అయితే చాలా టేస్ట్ ఉంటుంది. సో పైన వాటర్ తేలుతున్నంతగా ఉడికిపోయింది, బాగా ఉడికింది. సో దీంట్లో కారం వేసుకోవాలి. ఒక 1 స్పూన్ కారం వేస్తున్నాను నేను, అండ్ 1 స్పూన్ ఉప్పు, సాల్ట్. మొత్తం కలబెట్టేసుకోవాలి. మొత్తం కలబెట్టేసేసుకున్నాను తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందే వాటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఉండదు. సో ముక్కలకు అన్నిటికి కారం పట్టేస్తుంది. అండ్ ఉడికిపోయింది, వాటర్ యాడ్ చేసుకుంటాను నేను. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇన్ని వాటర్ అయితే సరిపోతుంది. 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ ఇది ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉడకాలి బాగా. ఉడికిన తర్వాతనే రెడీ అయినట్టు. అండ్ ఉడికిన తర్వాత కొంచెం మసాలా, గరం మసాలా యాడ్ చేసుకోవాలి, అండ్ పుదీనా యాడ్ చేసుకోవాలి. సో అప్పటికి ఉడకనుకోండి. బాగా ఉడికిపోయింది కదా, దీంట్లో ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా ఒక 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. అండ్ పైన మామూలుగా పుదీనా, అండ్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను గార్లిక్ చేసుకొని ఒక ఫోటో పెడతాను అంతే లాస్ట్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు చూడంగానే మీకు ఏదో అనిపించినా కూడా మీరు ట్రై చేస్తే కూడా టేస్ట్ తెలుస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ తెలంగాణ స్టైల్ అనమాట ఇది, మేము ఇలానే చేసుకుంటాము. అండ్ మా మమ్మీ ఇలా చేస్తుందో ఆ ప్రాసెస్లో మీకు చేసి చూపిస్తున్నాను. అంతే అండి. ఓకే బాయ్.